Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గణబాబుకు చంద్రబాబు ముందరి కాళ్ళ బంధం, జంపింగ్ ఆగుతుందా? ఊరందరిది ఒక లెక్క అయితే ఆ ఎమ్మెల్యేది మరో లెక్క. పార్టీ మారుతారని ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. అనుచరులు ముహూర్తాలు పెట్టేశారు. ఇంతలోనే హైకమాండ్ క్రొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆయన ఆగారా? ఎవరైనా ఆపారా? 5 అక్టోబర్ ఎమ్మెల్యే గణబాబు పార్టీ మారిపోతారని ప్రచారం చేశారు. విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు రాజకీయ ఎత్తుగడలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆయన చూపులు వైసీపీ వైపు ఉన్నాయని కొద్ది రోజులుగా గట్టి ప్రచారం జరుగుతోంది. సహచర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అధికార పార్టీకి జై కొట్టేయడంతో నెక్స్ట్ గణబాబేనని సొంత పార్టీలోనే చర్చ మొదలైంది. అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి ముహూర్తం పెట్టేశారు. 5 అక్టోబర్ గణబాబు వైసీపీకి మద్దతు ప్రకటించడం ఖాయమనే వాదనలు వినిపించాయి. ఎమ్మెల్యే మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆంతరంగికుల దగ్గర కూడా తన మనసులో మాట బయటపడడం లేదు. కాకపోతే అధికార పార్టీ నేతలు చాలా కాలంగా ఆయనతో టచ్లో ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభివృద్ధి పేరు చెప్పి జంపింగ్ చేస్తారని చర్చ జరిగింది. సిటీ మధ్యలో ఉండే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిపై గణబాబు తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో కొంతమేరకు ఫలితాలు రాబట్టినప్పటికీ హామీలను నెరవేర్చుకోవడం సంక్లిష్టంగా మారింది. అందుకే కొంతకాలంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాస్తున్నారు. అపోజిషన్ ఎమ్మెల్యేగా గణబాబు చేస్తున్న ఈ ప్రయత్నం పెద్దగా ఆదరణకు నోచుకోవడం లేదనేది వినికిడి. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ వైసీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. బలమైన నాయకులు వార్డు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కంటే అధికార పార్టీ నాయకత్వానికే అందలం లభిస్తోంది. దీంతో అభివృద్ధి కోసమైనా పార్టీ మారడం గణబాబుకు అనివార్యం అనే చర్చ నడుస్తోంది. పార్లమెంటరీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబుతో చంద్రబాబు నేరుగా మాట్లాడారా? ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. గణబాబుకు కీలకమైన పార్లమెంటరీ కన్వీనర్ బాధ్యతను అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఆయన భుజాలపై పెట్టింది. ఈ పరిణామం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏం జరిగిందనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గణబాబు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలతో ముసుగులో గుద్దులాట కంటే ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతే ప్రకటన విడుదల చేయడం కరెక్ట్ అని భావించిందట టీడీపీ అధిష్టానం. ఆ మేరకు చంద్రబాబు ఆయనతో నేరుగా మాట్లాడినట్లు సమాచారం. క్లారిటీ కోసం ఎమ్మెల్యే గణబాబు వెయిట్ చేస్తున్నారా? ఎమ్మెల్యే గణబాబు మాత్రం ఇప్పటికీ తటస్థ వైఖరిని విడలేకపోతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ మారితే స్థానికంగా ఉండే పరిణామాలు సానుకూలంగా ఉంటాయా లేదా అన్న అనుమానమే గణబాబు తర్జన భర్జనకు అసలు కారణంగా చెప్పుకుంటున్నారు. ఆ క్లారిటీ కోసమే గణబాబు వెయిట్ చేస్తున్నారని వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టత వస్తే జాయినింగ్ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే టీడీపీలో యాక్టివ్గా ఉన్నట్లు కనిపించడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలకు తాత్కాలిక బ్రేక్ వేయవచ్చనేది ఎమ్మెల్యే ఆలోచనగా చెప్పుకుంటున్నారు. రాజకీయ అవసరాల కంటే నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారారనే టాక్ జనంలోకి వెళ్లాలని కోరుకుంటున్నారట గణబాబు. అందుకే డిసెంబర్లో జరిగే ఎన్ఏడి ఫ్లైఓవర్ ఓపెనింగ్ ముహూర్తాన్ని ఎమ్మెల్యే కూడా ఫిక్స్ చేసుకుంటున్నారనేది బోగట్ట. మరి ఏం జరుగుతుందో చూడాలి.